హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్కి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ కోసం, అంటే మన ఆంధ్ర అలానే తెలంగాణ వాళ్ళ కోసం అన్నమాట. ఎందుకంటే మనలో చాలామంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే కోరిక, అలానే అలాంటి ఒక తపన, అలాంటి కసి చాలామంది దగ్గర ఉంటుంది. కానీ చాలామందికి ఇది ఒక కళ్ళ కిందే మిగిలిపోతుంది తప్ప నిజానికి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కొట్టలేకపోతున్నారు. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ప్రాపర్ గైడెన్స్ లేక, ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేక, ఇలా దీనివల్ల ఏంటంటే చాలామంది ఆ గవర్నమెంట్ జాబ్ అనేది కళ్ళ కిందే మిగిలిపోతుంది అనమాట. కానీ నిజం చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది అంత కష్టమైన పని? నిజానికి అది అంత పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఎందుకంటే చాలామంది కోచింగ్లు 2-3 సార్లు కోచింగ్ తీసుకుంటుంటారు. ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబ్ కొట్టడం కోసం 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఎంతో కష్టపడినా సరే కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ రాక ఇంకా మా వల్ల కాదు అని వదిలేసి వెళ్ళిపోతుంటారు. కానీ నిజం చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్లో వచ్చే క్వశ్చన్లు అంత కష్టమైనవా? అంటే 5 సంవత్సరాల పాటు నేర్చుకున్నా సరే జాబ్ కొట్టలేనంత కష్టమైనవా? ఎప్పుడైనా మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఒకే విషయాన్ని నేర్చుకుంటున్నప్పటికీ అప్పటికీ కూడా మీరు జాబ్ కొట్టలేకపోతున్నారు అంటే దాంట్లో జరిగిన తప్పు ఏంటి? అక్కడ జరుగుతున్న లోపాలు ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మేబీ మీరు ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే 5 సంవత్సరాలు కష్టపడుతున్నారు అంటే మీరు జాబ్ కొట్టాల్సింది. కానీ 5 సంవత్సరాలు కష్టపడి కూడా జాబ్ కొట్టలేకపోయారంటే ఎక్కడో తప్పు జరిగిందని అర్థం. ఆ తప్పు ఏమిటంటే, చాలామంది జనరల్గా మ్యాథ్స్ పేపర్, అంటే మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్, ఈ మూడు చాలామంది కష్టం, అసలు ఇవి మనం చేయలేము, మన వల్ల కాదు అని వదిలేస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే అంత కష్టమైన విషయం దాంట్లో ఏమీ లేదు. ఎందుకంటే మన అర్థమెటిక్లో వచ్చే ప్రతి విషయం, రీజనింగ్లో వచ్చే ప్రతి విషయం, ఇవన్నీ మన డైలీ లైఫ్లో కనపడుతుంటాయి. అవునా? అంటే మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ అని తీసుకున్నా, టైమ్ అండ్ వర్క్ అని తీసుకున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అని తీసుకున్నా, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ అని తీసుకున్నా, క్యాలెండర్స్ అని తీసుకున్నా, క్లాక్స్ అని తీసుకున్నా, డైరెక్షన్స్ అని తీసుకున్నా, బ్లడ్ రిలేషన్స్ అని తీసుకున్నా, మీరు ఏ టాపిక్ తీసుకోండి, ఏ టాపిక్ తీసుకున్నా సరే ఇవన్నీ మన రియల్ లైఫ్లో వస్తుంటాయి. మరి మన రోజు చూసే వాటికి కోచింగ్ అని తీసుకుంటూ అప్పటికి కూడా జాబ్ కొట్టలేకపోతున్నాం ఎందుకని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఎందుకనంటే మనలో చాలామంది కాన్సెప్ట్ నేర్చుకోము. కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఏం చేస్తామంటే బట్టీ కొడుతూ ఉంటాం, మకప్ చేస్తూ ఉంటాం. అంటే ఎవరో ఇలా చెప్పారు చేయమని, ఎవరో చెప్పారు అలా చేయమని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది కాన్సెప్టువల్గా నేర్చుకోవాల్సింది, కాన్సెప్ట్స్ లేకోకుండా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ తెలివితేటలను పెంచుకోవాల్సింది పోయి, తెలివితేటలను పెంచుకోకుండా ఒక విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సక్సెస్ అనేది రావడం లేదు. కానీ నిజానికి చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కావాల్సింది స్మార్ట్ స్ట్రాటజీ కావాలి. అంటే నీ పక్కన వాడికన్నా నువ్వెంత బాగా ఆలోచిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లక్షల మంది రాస్తూ ఉంటారు, కానీ ఉద్యోగాలు మాత్రం 100లోనుంటాయి. మరి లక్షల మంది రాస్తున్నప్పుడు 100లో ఉద్యోగాలు ఉన్నాయంటే అప్పుడు ఎగ్జామినర్ మోటో ఏంటంటే ఈ 100 మంది కావాల్సిన వాళ్ళు ఎవరు అని అతనికి కావాలి. మరి ఎగ్జామినర్ కావాల్సిన అప్పుడు 100 మంది ఎవరు అని అప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే క్వశ్చన్స్ని తెలివిగా ఫ్రేమ్ చేస్తాడు. అంటే పక్కన వాళ్ళు చూసినట్టు తెలివైన వాడు డిఫరెంట్గా దాన్ని ఎలా చూడబోతున్నాడు అని తెలుసుద్ది. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామినర్కి ఫిల్టరేషన్ చేయడం చాలా ఈజీ అనమాట. అందుకని ఏంటంటే మీరు ఏం నేర్చుకున్నా సరే దాన్ని కాన్సెప్టువల్గా నేర్చుకోవాలి కా తప్ప అలా కాకుండా ఏదో మార్క్ కోసం, అంటే మార్క్ రావాలి, మార్క్ కోసం, జాబ్ కోసం అన్నట్టుగా కాదు. మీరు చేసే ప్రతి విషయం నిజం చెప్పాలంటే అవన్నీ రియల్ లైఫ్లో కనపడతాయి. కానీ మీరు వాటిని రియల్ లైఫ్లో ఎలా ఉంటాయి అనేది తెలుసుకోకుండా అదేదో ఒక మార్కు కోసం అన్నట్టు మీరు నేర్చుకోవడం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతారన్నమాట. దానికోసమే మనం ఏం చేసామంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ కోసం ఒక కోర్సుని డిజైన్ చేసామన్నమాట. ఈ కోర్సులో వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్ ఈ మూడు కవర్ అవుతాయి అన్నమాట. అంటే కవర్ అవడం కూడా ఎలా అంటే చాలా బేసిక్ నుంచి కవర్ అవుతాయి. అంటే ఒక సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమయ్యేలాగా. అంటే ఇప్పుడు సపోజ్ మీకు 1+2 చేస్తే 3 వస్తుంది అన్న సంగతి తెలియపోయినా పర్లేదు, అది కూడా మేమే చూసుకుంటాం. అంత బేసిక్స్, అంటే వెరీ గ్రౌండ్ లెవెల్ నుంచి, వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు వెళ్ళేలాగా మనం కోర్సును డిజైన్ చేశాం. మీరు ఈ కోర్సులో ఉన్న కంటెంట్ నేర్చుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని రాసుకోవచ్చు, ఏ బుక్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. మనలో చాలామంది ఏంటంటే డిఫరెంట్ బుక్స్ని ఓపెన్ చేసి చేస్తుంటారు. కానీ డిఫరెంట్ బుక్స్ని ఓపెన్ చేసి చేస్తుంటే ఒకవేళ 200 ఉన్నాయి అనుకోండి, ఆ బుక్లో చాలామందికి ఏంటంటే ఒక 20 క్వశ్చన్లో 30 క్వశ్చన్లు ఆన్సర్లు వస్తాయి, మిగిలిన 180 క్వశ్చన్లు, మిగిలిన 170 క్వశ్చన్లు ఆన్సర్లు రావు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలామంది
మందికి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది. కానీ మన కోచింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఒకవేళ అది మన కోచింగ్ తీసుకుంటే కనుక ఇది ఇన్వర్స్గా జరుగుద్ది, రివర్స్లో. అంటే 200 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ మీరు 180 క్వశ్చన్స్ పెట్టగలుగుతారు. ఇంకా మీరు తెలివి గల వాళ్ళు ఉండి, ఇంకా మీరు దాన్ని ఇన్నోవేటివ్గా ఆలోచించగలిగితే 200 out of 200 కూడా పెట్టడం చాలా ఈజీ అనమాట. అలా ఇప్పుడు ఏవైతే మేము చెప్తున్నామో ఇది జస్ట్ మాటలు కాదు, మీరు నిజంగా సీరియస్గా ఉండి మీరు నిజంగా జాబ్ కొట్టాలి అని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఒక్కసారి మీరు కావాలనుకుంటే మన యాప్ ఉంటుంది అనమాట, చందన్ లాజిక్స్ అని గూగుల్ ప్లేస్టోర్ యాప్ ఉంటుంది. కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు చూడండి, మీకే అర్థమవుద్ది. లేదు ఇంకా కావాలనుకుంటే మన నెంబర్ కూడా కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఏమిటి, అసలు కోర్స్ ఎలా డిజైన్ చేసాం, దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి హెల్ప్ అవుతుంటుంది, అలా ప్రతిదీ మీకు చెప్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ మాటలు కాదనమాట, ఇట్స్ ఏ ప్రామిస్, ఇది ఒక ప్రామిస్ అనమాట. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి స్టూడెంట్కి కావాల్సిన కంప్లీట్ గైడెన్స్, అలానే కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం అన్ని దీంట్లో ఇచ్చాము. మీరు ఒకవేళ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక అప్పుడు మీరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్నైనా కొట్టడం చాలా చాలా ఈజీ అవుద్ది. దీనికోసమని మేమేం చేసామంటే ఒక వీడియో ఉందనమాట, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాము, మీరు కూడా చూడండి ఒకసారి. ఇదేంటంటే బాగా బేసిక్స్ నుంచి, అంటే మేము చెప్పాము కదా బాగా బేసిక్స్ నుంచి చెప్తామని చెప్పని, బాగా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతూ ఆ వీడియో మీకు మొత్తం అన్ని క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటుంది, ఒకసారి మీరు చూడండి అది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, పర్సంటేజ్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ అర్థమెటిక్లో పర్సంటేజ్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ టాపిక్లో ఉన్న చాలా అప్లికేషన్స్ని మనం డిఫరెంట్ టాపిక్స్లో యూస్ చేస్తూ ఉంటాం. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్లో, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ అనే టాపిక్లో, టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో, అలానే రేషియో ప్రపోర్షన్స్ అనే టాపిక్లో, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లో, డేటా ఇంటర్ప్రిటేషన్లో, అలా ఆల్మోస్ట్ అర్థమెటిక్లో ఉండే అన్ని చాప్టర్స్లో ఈ పర్సంటేజ్ అనే టాపిక్ అప్లికేషన్ వస్తుంటుంది అనమాట. అందుకనే మీరు పర్సంటేజ్ అనే టాపిక్ని ఖచ్చితంగా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వన్స్ పర్సంటేజ్ అనే టాపిక్ మన గ్రిప్లో ఉంటే కనుక మనం మిగతా టాపిక్స్ని సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంటుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే పర్సంటేజెస్ అంటే ఏమిటి, అసలు దాన్ని ఎలా చేస్తూ ఉంటాము, దాంట్లో ఫ్రాక్షన్ వాల్యూ ఎలా గుర్తుపెట్టుకుంటాము అనేది మొత్తం మనం వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. వెరీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత మనం డిఫరెంట్ మోడల్ వైజ్గా ప్రీవియస్ పేపర్లో వచ్చిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, ఇంకా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, అండ్ ఈ టాపిక్ వచ్చేసరికి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అంటే ఒకవేళ మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసినా, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాసినా, ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసినా, రైల్వేస్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా, అసలు పర్సంటేజ్ అన్న టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా ఎగ్జామినేషన్ జరగదు. ఎందుకంటే ఖచ్చితంగా పర్సంటేజ్ అనే టాపిక్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంటుంది అనమాట. అండ్ ఈ టాపిక్ వెయిట్ వచ్చేసరికి ఏంటంటే 1 to 5 marks వరకు వేరీ అవుతుంటాయి, డిపెండింగ్ అపాన్ ది ఎగ్జామినేషన్. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు ప్రిలిమ్స్ అలాంటి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1 question కానీ 2 questions కానీ వస్తుంటాయి. అదే ఒకవేళ మీరు మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్ రాస్తారనుకోండి, అప్పుడు మనకి 5 questions వస్తుంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి అసలు పర్సంటేజ్ అంటే ఏమిటి ఫస్ట్ అది చూద్దాం. ఓకేనా, పర్సంటేజ్ అన్నప్పుడు నేమ్లోనే చెప్తుంది ఏమని, పర్సెంట్ అని. అవునా, పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100 అని. ఎందుకంటే సెంట్ అంటే 100, పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100 అని మీనింగ్ అనమాట. అలా పర్సంటేజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ నేమ్లోనే చెప్తుంది ప్రతి 100 rupees లేదా ప్రతి 100 అని మీనింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ సెలెక్ పర్సంటేజ్ అనే దాన్ని మనం జనరల్గా ఎలా యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ సెలెక్ మీరు అందరూ గ్రాడ్యుయేషన్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీ గ్రాడ్యుయేషన్లో ఎంత పర్సెంట్ వచ్చింది అని అడిగారు అనుకుందాం. ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీ గ్రాడ్యుయేషన్లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే అప్పుడు మీరు ఏమని చెప్తారంటే 74% అని చెప్తారు. అవునా, ఇప్పుడు 74% అంటే దాని మీనింగ్ ఏంటి, 74% అంటే దాని మీనింగ్ ఏంటంటే
74 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అని అర్థం. అంటే ప్రతి 100 మార్క్స్కి 74 మార్క్స్ వచ్చాయి అని అర్థం అనమాట. అంటే ఇది యాక్చువల్ మార్క్ అయితే ఇది మనకి వచ్చిన మార్క్స్ అనమాట. అంటే ప్రతి 100 మార్క్స్కి 74 మార్క్స్ వచ్చాయి కాబట్టి 74% అని చెప్తాం. అదే సపోజ్ ఒకవేళ మీకు 88% అని చెప్పారనుకుందాం. 88% అంటే దీని మీనింగ్ ఏంటంటే 88/100 అంటే దాని మీనింగ్ ప్రతి 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ అంటే 88 మార్క్స్ వచ్చాయి అని అర్థం అనమాట. అలా పర్సెంటేజ్ అంటే పర్ 100, ప్రతి 100కి, ప్రతి 100కి ఎంతైతే వస్తుంటాయో దాన్ని మనం పర్సెంటేజ్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, యాక్చువల్లీ పర్సెంటేజ్ అనే టాపిక్లో మనం చేయాలి అంటే యాక్చువల్లీ మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిసి ఉండాలి. వన్స్ మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే అప్పుడు మనం పర్సెంటేజ్ అనే టాపిక్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అవి స్టార్ట్ చేసే ముందల ఫస్ట్ అసలు బేసిక్గా కొన్ని పర్సెంటేజ్ వాల్యూస్ని తెలుసుకోవాలి. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, నీట్గా బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాను, మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. 360 అనే నెంబర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి 360లో 100% ఎంత అని అడిగారు అనుకుందాం. 360లో 100% అంటే 100% ఈజ్ ఆల్వేస్ నెంబర్ ఇట్సెల్ఫ్. ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్నే మనం 100% అని చెప్తాం. ఇప్పుడు 360లో 100% ఎంత అంటే 360లో 100% ఎంత అంటే 360నే అవునా. ఎందుకంటే 100% ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఇట్సెల్ఫ్. నెంబర్ ఇట్సెల్ఫే 100% అని చెప్తాం. ఇప్పుడు సపోజ్ సెలెక్ 2లో 100% ఎంత అని అనుకుందాం. 2లో 100% ఎంత అంటే 2నే, ఎందుకంటే నెంబర్ ఇట్సెల్ఫ్ ఈజ్ 100%. ఇప్పుడు సపోజ్ ఒకవేళ 34లో 100% ఎంత అని అనుకుందాం. 34లో 100% ఎంత అంటే 34ఏ, ఎందుకంటే 100% ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఇట్సెల్ఫ్. ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనం 100% అని చెప్తాం. నెక్స్ట్ ఒకసారి చూడండి, 100% అంటే నెంబర్ ఇట్సెల్ఫ్ 360. సపోజ్ 10% అని అనుకుందాం. 10% చూడండి, 10% అంటే ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. చూడండి, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడితే ఏమవుద్దంటే 36.0 అవునా. 36.0 డెసిమల్ పాయింట్ తర్వాత 0కి వాల్యూ లేదు. డెసిమల్ పాయింట్ తర్వాత 0కి వాల్యూ లేదు కాబట్టి అప్పుడు 10% అంటే ఏమని చెప్తామంటే 36 అని చెప్తాం అవునా. ఎందుకంటే 10% అని చెప్తే కనుక రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడితే అప్పుడు ఇది ఏమవుద్దంటే 36.0 పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత 0కి వాల్యూ లేదు కాబట్టి అప్పుడు 10% అంటే ఎంత అని చెప్తామంటే 36 అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు సపోజ్ అదే ఒకవేళ మనల్ని 1% అని అడిగితే, 1% అని అడిగితే ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్. చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడితే ఇది 1st డిజిట్, ఇది 2nd డిజిట్. 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడితే అప్పుడు ఇది 3.60 కాబట్టి అప్పుడు దాన్ని ఏమని పిలుస్తామంటే 3.6 అని చెప్తాం. ఓకేనా. అలా ఏంటంటే 100% ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఇట్సెల్ఫ్. నెంబర్ ఇట్సెల్ఫ్ మనం 100% అని పిలుస్తాం. 10% అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడతాం. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడితే 10% అంటే 36 అవుద్ది. 1% అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి, అప్పుడు 3.6 అవుద్ది అనమాట. అలానే మీకు 50% అంటే ఎంతో కూడా తెలియాలి. 50% సపోజ్ ఒకవేళ 50% అని చెప్తే కనుక 50% అంటే దీంట్లో హాఫ్ అని అర్థం అనమాట అవునా. 50% అంటే హాఫ్ అని. ఇప్పుడు చూడండి, 360లో హాఫ్ ఎంత అంటే 180 అవునా. సపోజ్ ఒకవేళ 5% అని అడిగితే ఒకసారి చూడండి, 50% అయితే 180, 50% 180 అయితే మరి 5% ఏమవ్వాలంటే 18 అవ్వాలి. అలా మనకేంటంటే ఈ 10% ఎలా కట్టాలి, 1% ఎలా కట్టాలి, 50% ఎలా కట్టాలి, 5%
పర్సెంట్ ఎలా కట్టాలి, ఈ బేసిక్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి తెలిస్తే ఇప్పుడు దీని నుంచి మనం మిగిలిన పర్సెంటేజెస్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, 100% ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్నే మనం 100% అని చెప్తాము. అదే ఒకవేళ 10% అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 digit వదిలేసి డెసిమల్ పాయింట్ పెట్టి 36 అని చెప్తాము. అదే ఒకవేళ 1% అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 digits వదిలేసి 3.6 అని చెప్తాం. అదే ఒకవేళ 50% అని అడిగితే 50% అంటే హాఫ్ కాబట్టి 360లో హాఫ్ అంటే 180 అని చెప్తాం. అదే ఒకవేళ 5% అని అడిగితే 5% ఏంటంటే 10%లో హాఫ్ కాబట్టి అప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే 18 అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని 40% ఎంత అడిగిన అనుకుందాం. 360లో 40% ఎంత అని అడిగితే 10% తెలిస్తే ఆటోమేటిక్గా 40% చెప్పొచ్చు. అవునా, ఎందుకనంటే చూడండి 10% అంటే ఎంత, 36 అయితే 40% అంటే 4 10% అనేగా. అవునా, 10% 36 అయితే 40% ఏమవ్వాలంటే 36 ఇంటూ 4 అంటే ఏమవుద్ది, 120 ప్లస్ 24 అంటే 144 అవుద్ది. అవునా, అంటే 40% ఎంత అంటే 144 అని చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వచ్చి 55% ఎంత అని అడిగి అనుకుందాం. 55% ఎంత అంటే 55% అంటే 50% ప్లస్ 5% అని మీనింగ్. అవునా, 55% అంటే ఎంత అంటే 50% ప్లస్ 5%. 50% అంటే 180, 5% అంటే 18. మరి 55 అంటే 50 ప్లస్ 5 కాబట్టి 180 ప్లస్ 18, 180 ప్లస్ 18 అంటే 198 అని చెప్తాము. అవునా, ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఎవరైనా మీతో వచ్చి 32% ఎంత అని చెప్పారనుకుందాం. 32% ఎంత అంటే 32% ఏమని చెప్పొచ్చు అంటే 30% ప్లస్ 2% అని చెప్పొచ్చు. అవునా, 30% ప్లస్ 2% అంటే ఎంత, 10% అంటే 36, 10% 36 అయితే 30% అంటే 108, 30% 108 అయితే 2% ఎంత, 1% ఎంత అంటే 3.6, మరి 2% ఎంత అంటే 7.2. అవునా, 108 ప్లస్ 7.2, 108 ప్లస్ 7.2 అంటే 115.2 అని అర్థం. అంటే 32% అంటే 115.2. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వచ్చి 90% ఎంత అని అడిగితే ఇప్పుడు 90%ని కావాలనుకుంటే మీరు 9 10% అని చెప్పొచ్చు, 9 10% అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే 100% మైనస్ 10% అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 90% ఈజ్ నథింగ్ బట్ 100% మైనస్ 10% ఈజ్ నథింగ్ బట్ 90%. 100% అంటే 360, 100%లోంచి 10% తీస్తే 360 లోంచి 36 తీస్తే ఎంత మిగులుద్ది అంటే 324 అనమాట. అంటే 90% ఆఫ్ 360 ఎంత అంటే 324 అని చెప్తాం. అదే ఒకవేళ ఎవరైనా వచ్చి మీతో 120% ఎంత అని చెప్పారనుకుందాం. 120% ఎంత అంటే 100% ప్లస్ 20% అని చెప్పొచ్చు. అవునా, 100% ఎంత, 360. 20% అంటే ఏంటి, 10% 36 కాబట్టి 20% అంటే 36 ప్లస్ 36 72. అవునా, అంటే 360 ప్లస్ 72 అప్పుడు ఇది ఏమవుద్ది అంటే 432 అవుద్ది. అంటే 120% ఎంత అంటే 432 అవుద్ది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎప్పుడైతే మీరు ఈ వాల్యూస్ని జాగ్రత్తగా తెలుసుకుంటారో, అంటే 100% అంటే ఎంత, 10% అంటే ఎంత, 1% అంటే ఎంత, 50% అంటే ఎంత, 5% అంటే ఎంత, ఎప్పుడైతే ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ తెలుస్తాయో అప్పుడు మీరు ఏ పర్సెంటేజెస్నైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి ఇలా చెప్పారనుకుందాం, 350% ఎంత అని అడిగారనుకుందాం. 350% ఎంత అంటే
360లో 350% ఎంత అంటే 360లో 350% ఎంత అంటే 350% ఈజ్ నథింగ్ బట్ 300% + 50% అవునా. 300% అంటే 100% అంటే 360 అవునా. 100% 360 అయితే ఇప్పుడు నేను 300s కావాలి అవునా. అంటే 360 ఇంటూ 3 కాబట్టి 36ని 3 times చేస్తే 108 అవునా. అంటే 1080 అవునా. ప్లస్ 50%, ఎందుకంటే 350% కదా. 50% అంటే ఎంత? 180. 50% అంటే ఎంత అంటే 180. అప్పుడు మీరు యాడ్ చేస్తే 1080 + 180 అప్పుడు ఏమవుద్దంటే 8 + 8 = 16 కాబట్టి 1 carry. అప్పుడు ఇది ఏమవుద్దంటే 1160 అవుతుంది. ఇది ఎంత అంటే 350%, ఎందుకంటే ఇదేమో 300% అవునా. ప్లస్ ఇది ఎంత అంటే 50% అవునా. ఇప్పుడు చూడండి 100% అంటేనేమో 360. 100% 360 అయితే అప్పుడు 300% అంటే 360 ఇంటూ 3 అంటే 1080. 1080కి ఎంత కలపాలంటే 50% కలపాలి. 50% అంటే 180. 1080కి 180 యాడ్ చేస్తే 180 యాడ్ చేస్తే ఇందాక ఇది ఏమొచ్చింది 1260 అవునా. ఎందుకంటే 1080కి 180 యాడ్ చేస్తే 0 అయింది. 8 + 8 = 16 కాబట్టి 1 carry అయింది. 1 + 1 = 2 కాబట్టి 1260 అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి 40% ఏమని రాశారు. 40% అంటే ఏమని రాశారంటే 10% 4 అని రాశారు. 10% 4 అని రాశారు. లేదు అనుకుంటే ఏమని చెప్పొచ్చు అంటే 50% - 10% అని కూడా చెప్పొచ్చు అవునా. 40% అంటే 50% - 10% అని కూడా చెప్పొచ్చు. 55% ఏమని రాశారు. 55% అంటే 50% + 5% అని రాశారు. 50% + 5% అదే. 32% అంటే ఏమని రాశారు. 30% + 2% అని రాశారు. అలా ఏమైందంటే 115.2 వచ్చింది. 90% అంటే 90% ఇస్ నథింగ్ బట్ 100% - 10%. 100% 360, 10% 36, 360 లో 36 తీసి 324 అని చెప్పాం. అదే 120% అంటే 100% + 20%. 100% అంటే 360, 20% అంటే 72. 360 + 72 అంటే 332 అనమాట. 360 + 72 = 432 అది 120%. అదే ఒకవేళ 350% అంటే 350% ఇస్ నథింగ్ బట్ 300% + 50%. 300% అంటే 1080. 50% అంటే 180. 1080కి 180 యాడ్ చేస్తే అప్పుడు ఎంత వచ్చిందంటే 1260 వచ్చిందన్నమాట. అలా మనకి ఇవి చాలా బేసిక్ పర్సంటేజెస్. ఈ పర్సంటేజ్ తెలిసే ఆటోమేటిక్గా మనం ఎలాంటి పర్సంటేజెస్ అయినా చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు మన ఎగ్జామినేషన్లో ఏమవుద్దంటే ఈ వాల్యూస్ కాకోకుండా మనకి ఇలాంటి వాల్యూస్ కూడా వస్తుంటాయి. ఏమని 83.33%, 66.66%, 27.27%, 44.44%, 41.33%, అలానే 91.66%, 83.33%, ఇలా డిఫరెంట్ పర్సంటేజ్ వాల్యూస్ వస్తుంటాయి. ఇప్పటికి నేను మీకు రాసినవన్నీ డైరెక్ట్గా 30%, 45%, 20%, 120%, 360% ఇలా రాసుకుంటూ వచ్చాను. మరి 83.33% వస్తే ఎలా, 66.66% వస్తే ఎలా, 12.5% వస్తే ఎలా, అదే ఒకవేళ 41.66% వస్తే ఎలా, 91.66% వస్తే ఎలా, 66.66% వస్తే ఎలా, 44.44% వస్తే ఎలా, 27.27% వస్తే ఎలా. ఈ వాల్యూస్ని కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటారో అప్పుడు మీ క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది అవునా. ఎందుకంటే సపోజ్ మిమ్మల్ని ఎవరైనా వచ్చి గబుక్ని 66.66% ఎంత ఫ్రాక్షన్లో అంటే మీరు వెంటనే 2/3 అని చెప్పాలి. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 75% ఎంత అని అడిగితే వెంటనే అప్పుడు మీరు 3/4 అని చెప్పాలి. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 91.66% ఎంత అని అడిగితే 91.66% అంటే వెంటనే మీరు 11/12 అని చెప్పాలి. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 58.33% అంటే ఎంత అప్పుడు వెంటనే మీరు ఏమని చెప్పాలంటే 7/12 అని చెప్పాలి. అదే ఒకవేళ
మీరు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 41.66% అంటే ఎంత అని అడిగితే అప్పుడు మీరు వెంటనే 5/12 అని చెప్పాలి. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 67.5% అంటే ఎంత అని అడిగితే అప్పుడు మీరు వెంటనే 5/8 అని చెప్పాలి. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 83.33% అంటే ఎంత అని అడిగితే వెంటనే 5/6 అని చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నప్పుడు మీరు అనుకుంటారు, అసలు ఇతను ఎలా గుర్తుపెట్టుకున్నాడు అని చెప్పి. అవునా కాదా? ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఏవైతే నేను ఫ్రాక్షన్ వాల్యూస్ చెప్పానో ఇవన్నీ నా మైండ్లో ఆల్రెడీ స్టోర్ అయిపోయినాయి. అందుకే నేను మీకు వెంట వెంటనే చెప్పుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ వాల్యూస్ తెలిస్తే ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ వాల్యూస్ తెలిసిన వాళ్ళకి ఈ వాల్యూస్ తెలియని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ వాల్యూస్ తెలిస్తేనేమో ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తారు, ఈ వాల్యూస్ తెలియలేదనుకోండి అప్పుడు ఏం జరుగుద్దంటే నేను నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉండాలి. కానీ నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎగ్జామినేషన్లో చాలా టైం అయిపోతుంటుంది. మరి ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇది చాలా చాలా సింపుల్ అన్నమాట. మీరు జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి, నీట్గా అబ్జర్వ్ చేయండి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటిని యూసేజ్ ఎలా చేస్తుండాలి, అవన్నీ ఇప్పుడు నేను చెప్తుంటాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని. ఓకేనా? అవన్నీ చాలా చాలా ఈజీ అనమాట గుర్తుపెట్టుకోవడం. కానీ ఏంటంటే ఎప్పుడైతే మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుస్తాయో, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే అప్పుడు ఏం జరుగుద్దంటే మీరు చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రాక్షన్ వాల్యూ తెలిస్తే క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అవుద్ది. ఒకవేళ మీకు ఫ్రాక్షన్ వాల్యూ తెలియలేదనుకుందాం, అప్పుడు ఏం జరుగుద్దంటే అదే క్యాలిక్యులేషన్ చేయడానికి మనం చాలా టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను మీకు అన్నీ నీట్గా చెప్తూ వస్తాను. అవి ఎలా వస్తూ ఉంటాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది నీట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకేనా? చూడండి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. ఓకేనా? ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా గుర్తుపెట్టుకుని వస్తాము. ఓకేనా? నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మనల్ని ఎవరైనా వచ్చి 1/2 అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అవునా? 1/2 చూడండి, 1/2 అంటే ఎంత, 1/2 అంటే ఎంత అంటే 50% అని చెప్తాం, 50% అని చెప్తాం. నీట్గా చూడండి, 1/2 అంటే 50% అని ఎలా చెప్పామంటే 100/2 అని మీనింగ్ అనమాట. 100/2 కాబట్టి 50% అయింది. ఇప్పుడు సపోజ్ ఒకవేళ 1/3 అని చెప్తే, 1/3 అంటే ఎంత అంటే 33.33%, అవునా? 33.33%. దీన్నే 33 1/3% అని కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా? ఈ 1/2 అందరికీ తెలుసు, 1/3 కూడా అందరికీ తెలుసు, 1/4 కూడా తెలుసు అందరికీ, అవునా? 1/4 ఎంత అంటే 1/4 అంటే 25%. ఓకేనా? ఇది కూడా మీకు తెలుసు. 1/5 ఎంత అంటే 1/5 అంటే 20%. ఓకేనా? ఇప్పుడు ఒకసారి నీట్గా చూడండి, ఇవి అందరికీ తెలిసినవి అనమాట. ఒకవేళ ఇవి మీకు తెలియదు అనుకుందాం, అయినా పర్లేదు, అయినా చాలా ఈజీ. కానీ మీరు చేయాల్సిన ఏంటంటే నీట్గా నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. వన్స్ మీరు విన్నారనుకోండి ఈ క్యాలిక్యులేషన్ చేయడం చాలా సింపుల్. ఒకవేళ మీకు ఈ వాల్యూస్ తెలియదు అనుకుందాం, చూడండి, 1/2 అంటే మీరేమనుకుంటారంటే 100/2 అనుకోండి, 100/2 అంటే ఎంత, 50, కాబట్టి 50%. ఇది 1/3 అంటే 100/3 అంటే ఎంత, 33.33%, అవునా? నెక్స్ట్, 1/4 అంటే 100/4 అంటే ఎంత, 25%, అవునా? నెక్స్ట్, 1/5 అంటే 100/5 అంటే 20%, అవునా? ఇప్పుడు నీట్గా అబ్జర్వ్ చేయండి, మరి 1/6 ఎంత, 1/6 నీట్గా చూడండి ఒకసారి, 1/6 ఎంత అంటే 1/6 అంటే 1/3 హాఫ్ అనమాట, అవునా? 1/6 అంటే 1/3 హాఫ్. ఆల్రెడీ మీ దగ్గర 1/3 ఉంది, 1/3 అంటే ఎంత ఉందంటే మన దగ్గర 33.33% ఉంది. మరి 33.33% హాఫ్, 33.33% హాఫ్ ఎంత అంటే 16.66%. ఓకేనా? 16.66%. ఇప్పుడు నేను ఈ వాల్యూ ఏం కొత్తగా గుర్తుపెట్టుకోవట్లేదు, ఆల్రెడీ ఉన్న వాల్యూ నుంచే ఈ వాల్యూని తీసుకొచ్చాను. ఓకేనా? ఎందుకంటే 1/6 అంటే 1/3 హాఫ్ 1/3 హాఫ్ కాబట్టి 1/3 హాఫ్ అంటే 1/6 అవుద్ది. అందుకనే 1/3 అంటే ఎంత అంటే 33.33.
33.33ని హాఫ్ చేశాం, 33.33ని హాఫ్ చేస్తే 16.66% వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇటు చూడండి, నెక్స్ట్ 1/7 ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. 1/7 కోసం నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, నీట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1/7 వచ్చినప్పుడు ఈ నెంబర్ ఇప్పుడు ఏదైతే నేను వేస్తున్నానో అది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అనేది మీకు చెప్తాను. 1/7 అంటే 14.2857%. 1/7 అంటే 14.2857%, అంటే 142857, 14.2857%. ఎందుకు అంత పెద్ద నెంబర్ రాశాను అంటే చెప్తాను, దానికి కూడా ట్రిక్ ఉంది. ఎందుకు రాశాను మీకు చెప్తాను, అది ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. నెక్స్ట్ 1/8, 1/8 అంటే మళ్ళీ అదేంటి అని మీరు కంగారపడాల్సిన అవసరం లేదు. 1/8 అంటే 1/4లో హాఫ్, 1/4లో హాఫ్. 1/4 అంటే ఎంత? 1/4 అంటే 25%. మరి దాంట్లో హాఫ్ అంటే 25లో హాఫ్ అంటే 12.5%. అవునా? అందుకనే 1/8 అంటే 12.5%, 12.5%. ఓకేనా? నెక్స్ట్ 1/9 అంటే 11.11%, 1/9 అంటే 11.11%. ఈ 1/9ని ఎలా గుర్తుపెట్టుకుని నేను చెప్తాను. 1/9 అంటే 11.11%, 1/9 అంటే 11.11%. లేదా 1/9ని ఏమని చెప్పొచ్చు అంటే 1/3ని 1/3 చేస్తే అప్పుడు మనకి 1/9 వచ్చింది. 1/9 కాబట్టి 11.11% అని చెప్పాం. ఓకేనా? నెక్స్ట్ 1/10 అంటే, 1/10 అంటే అందరికీ తెలుసు, 1/10 అంటే 10% అని తెలుసు. 1/10 అంటే 1/10 అంటే 10%, 1/10, 1/10 అంటే 10%. ఓకేనా? నెక్స్ట్ 1/10 అంటే 10%, అది ఇక్కడ రాస్తున్నాను, అది 1/10 అంటే 10%. నెక్స్ట్ ఒకసారి చూడండి, 1/10 అంటే 10%. నెక్స్ట్ 1/11 అంటే, 1/11 అంటే 9.09%, 9.09%. ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. 1/11 అంటే 9.09%. ఓకేనా? నెక్స్ట్ 1/12 అంటే, 1/12 అంటే 1/6లో హాఫ్, 1/12 అంటే 1/6లో హాఫ్. 1/6 అంటే ఎంత? 1/6 అంటే 16.66%. మరి దాంట్లో హాఫ్ అంటే, 8.33%. అవునా? మరి 1/12 అంటే, 1/12 అంటే, 1/12 అంటే 8.33%. నెక్స్ట్ 1/13 అంటే, 1/13ని గుర్తుపెట్టుకుంటారు ఎలా అని చెప్తాను. 1/13 అంటే 7.69%, 7.69%. ఓకేనా? నెక్స్ట్ 1/14 అంటే, 1/14 అంటే, 1/14 అంటే 1/7లో హాఫ్, 1/7లో హాఫ్. 1/7 అంటే ఎంత వచ్చింది? 1/7 అంటే 14.28 వచ్చింది. దాన్ని హాఫ్, హాఫ్ చేస్తే ఏమొచ్చిందంటే 7.14%, 7.14%. ఎందుకంటే 14.28ని హాఫ్ చేసాం, హాఫ్ అంటే 7.14% వచ్చింది. నెక్స్ట్ 1/15 అంటే, 1/15 అంటే ఎంత అంటే 6.66%, 6.66%. ఓకేనా? 1/15 అంటే 6.66%. అదే ఒకవేళ 1/16 అంటే, 1/16 అంటే మళ్ళీ 1/16 అంటే ఏంటంటే 1/8లో హాఫ్, 1/16 అంటే 1/8లో హాఫ్. 1/8 అంటే ఎంత? 1/8 అంటే 12.5. దీన్ని హాఫ్ చేస్తే, 12.5ని హాఫ్ చేస్తే, 12.5ని హాఫ్ చేస్తే 6.25%, 6.25%. ఓకేనా? 1/16 అంటే 6.25%. 1/17, 1/17 అది జనరల్గా ఎగ్జామినేషన్లో రాదు, దాన్ని వదిలేస్తారు. 1/18 అవసరం లేదు, 1/19 అవసరం లేదు, 1/20 కావాలి. ఎందుకంటే 1/20 ఎగ్జామ్లో వస్తుంటుంది. 1/20 ఎంత అంటే 1/20 ఎంత అంటే 5%. అలానే 1/21 వద్దు, 1/22 వద్దు, 1/23 వద్దు, 1/24 వద్దు, 1/25 తీసుకుందాం. 1/25 ఎంత అంటే 4%, 4%. ఇప్పుడు ఒకసారి నీట్గా చూడండి,
ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి, దీని నుంచి రిమైనింగ్ వాల్యూస్ని నేను ఎలా తీసుకురాబోతున్నాను. ఎందుకంటే వన్స్ మీకు ఈ వాల్యూస్ ఇస్తే మిగిలిన వాల్యూస్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. మీరు ఇక్కడ చెప్పాలంటే చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మాత్రమే. ఈ కొన్ని గుర్తుంటే చాలు, ఆటోమేటిక్గా మిగతాన్ని చేయడం చాలా చాలా ఈజీ. కానీ చాలామంది ఏం చేస్తారంటే అవి ఎలా వస్తున్నాయో తెలుసుకోకుండా జస్ట్ ఏదో ఊరిని నేర్చేసుకొని ట్రై చేస్తారు. అలా కాదు, వన్స్ మీకు అవి ఎలా వస్తున్నాయో తెలుసుకోండి, ఎలా వస్తున్నాయో తెలుసుకుని నేర్చుకోండి, అప్పుడు చాలా ఈజీ గుర్తుంటాయి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇవి ఏంటి, అసలు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒకసారి. 1/2 పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1/2 అంటే 50%, 1/3 అంటే 33%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కావాలనుకోండి మీరు 100/2, 100/3, 100/4, 100/5, 100/6, 100/7 అని చేస్తే ఆటోమేటిక్ అవే వస్తుంటాయి. ఓకేనా? అలా నేను ఏం చేశానంటే 1/2 నుంచి 1/25 వరకు రాశాము. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను దీని నుంచి మల్టిపుల్స్ రాయబోతున్నాం, మల్టిపుల్స్ రాయబోతున్నాను. నీట్గా అబ్జర్వ్ చేయండి, మల్టిపుల్స్ అంటే ఏమీ లేదు. మల్టిపుల్స్ అంటే ఇప్పుడు చూడండి, 1/2 ఎంత, 1/2 50%, 1/2 50% అంటే 2/2 ఎంత, 2/2 అంటే 100%, 2/2 అంటే 100%. అవునా? ఇంకా దాని గురించి చేయాల్సిన అవసరం లేదు, వదిలేండి. నెక్స్ట్ 1/3 అంటే ఎంత, 1/3 అంటే 33.33%, 1/3 33.33% అంటే మరి 2/3 ఎంత, 2/3 ఎంత, 2/3 అన్నప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేయండి. అవునా? ఇది 2తో మల్టిప్లై చేస్తే 2/3 అవుద్ది, మరి ఇది కూడా 2తో మల్టిప్లై అవుద్ది కదా, 2తో మల్టిప్లై అయితే 66.66%. అవునా? 66.66%. ఎందుకంటే 1/3 అంటే 33.33%, 1/3 33.33% అంటే 2/3 అన్నప్పుడు 2తో మల్టిప్లై చేయండి, 2తో మల్టిప్లై చేస్తే 66.66%. అదే ఒకవేళ 3/3 అంటే 3తో మల్టిప్లై చేయండి, 3తో మల్టిప్లై చేస్తే 99.99% అంటే ఆల్మోస్ట్ 100% అని. ఓకేనా? అందుకని ఇంకా దీని మల్టిపుల్స్ అయిపోయాయి. దీని మల్టిపుల్స్ ఏంటంటే 1/3కి మల్టిపుల్ 2/3, 3/3 అంటే ఎలా 100%, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు దీని మల్టిపుల్స్ చూడండి, దీని మల్టిపుల్ చూస్తే 1/4 అంటే 25%, మరి 2/4 అంటే 2/4 అన్న, 1/2 అన్న రెండు సేమ్. 1/5 అంటే ఎంత, 1/5 అంటే 20%, మరి దాని మల్టిపుల్స్ అంటే 2/5 అంటే ఎంత, 2/5 అంటే 40%. అందుకని రాయండి 2/5 అంటే 2తో మల్టిప్లై చేస్తే 40%. అవునా? నెక్స్ట్ 3/5 అంటే ఎంత, 3/5 ఎంత అంటే 3తో మల్టిప్లై చేయండి, అప్పుడు అది 60%. నెక్స్ట్ 4/5 అంటే ఎంత, 4/5 అంటే 4తో మల్టిప్లై చేయండి, 4తో మల్టిప్లై చేస్తే 80%. అవునా? 5/5 అంటే ఎంత, 5/5 అంటే 100%. అంటే దీని మల్టిపుల్స్ కూడా అయిపోయాయి. ఓకేనా? 1/5 అంటే 20%, 2/5 అంటే 40%, 3/5 అంటే 60%, 4/5 అంటే 80%. జస్ట్ మల్టిప్లికేషన్ చేసామంతే. 1x20, 2x20, 3x20, 4x20, అలా 20, 40, 60, 80. ఓకేనా? నెక్స్ట్ 5/5 అంటే 100%, అప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీని మల్టిపుల్స్ 1/6 అంటే 16.66%. నెక్స్ట్ 2/6 అన్న, 1/3 అన్న రెండు సేమ్. 1/3 అంటే 33.33%, అందుకే నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3/6 అంటే 1/2, 1/2 అంటే 50%, అందుకే నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4/6 అంటే 2/3, 2/3 అంటే 66.66%, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5/6 తెలీదు, రాయాలి, 5/6 రాయండి, 5/6 అంటే 5/6 అంటే దీన్ని 5తో మల్టిప్లై చేయండి, 5తో మల్టిప్లై చేస్తే ఏమవుద్దంటే 83.33%, 5/6 అంటే 83.33%, 6/6 అంటే 100% కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? అంటే దీని మల్టిపుల్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ 1/7 ఎలా చేయాలో దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే దానికి ఒక స్పెషల్ టెక్నిక్ అనమాట, దాన్ని పక్కన పెడదాము, దాని దగ్గరికి తర్వాత వెళ్దాం. 1/7 పక్కన పెడుతున్నా. నెక్స్ట్ 1/8 అంటే ఎంత, 1/8 అంటే 12.5%. అవునా?
2/8 అన్న 1/4 అన్న రెండు సేమే. 1/4 అంటే 25% అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 3/8 తెలీదు, రాయాలి. 3/8 రాయండి. 3/8 ఎంత? 3/8 ఎంత అంటే, 3/8 ఎంత అంటే 3తో మల్టిప్లై చేస్తే 37.5%. ఓకేనా? నెక్స్ట్ 4/8 అన్న 1/2 అన్న రెండు సేమ్. 1/2 అంటే 50%, అందుకని మళ్ళీ అవసరం లేదు, వదిలేయండి. 5/8 తెలీదు, రాయాలి. 5/8 అంటే ఎంత? 5/8 అంటే 5తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 62.5%. 5/8 అంటే 62.5%. నెక్స్ట్ 6/8 అంటే, 6/8 అంటే 3/4. 3/4 అంటే 75%. ఆల్రెడీ తెలుసు, రాయాల్సిన అవసరం లేదు, అవునా? 7/8 తెలీదు, రాయాలి. 7/8 అంటే ఎంత? 7/8 అంటే 87.5%. 87.5% అంటే దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. 7తో మల్టిప్లై చేస్తే 87.5%. ఓకేనా? 8/8 అంటే 8/8 అంటే 100%. అంటే దీని మల్టిపుల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ 1/8 తర్వాత 1/9. ఇప్పుడు చూడండి, ఈ మూడు చాలా చాలా సింపుల్ అన్నమాట. ఈ మూడు చాలా చాలా సింపుల్, చాలా అంటే చాలా చాలా సింపుల్. ఎందుకో చూడండి, 1/9 అంటే ఎంత? 1/9 అంటే 11.11%. 11.11%. ఇప్పుడు అలానే ఇక్కడ చూడండి, 1/11 అంటే ఎంత? 1/11 అంటే 9.09%. అంటే ఇక్కడ మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ 9 వస్తేనేమో ఇక్కడ 11 వచ్చాయి, ఇక్కడ 11 వస్తేనేమో ఇక్కడ 9 వచ్చాయి, అవునా? అంటే 1/9 అంటే 11.11% అని చెప్తాం. అదే 1/11 అయితే 9.09% అని చెప్తాం. అంటే 11 వస్తేనేమో 9 వస్తేనేమో 11. ఓకేనా? 1/9 అంటే 11.11%. అదే 1/11 అంటే 9.09%. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. 2/9 అంటే ఏముంది? 2/9 అంటే ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే 22.22%, అవునా? 3/9 అన్న 1/3 అన్న రెండు సేమ్ కాబట్టి 33.33%. 4/9 అంటే 44.44%. 5/9 అంటే 55.55%, అవునా? 6/9 అంటే 66.66%. 7/9 అంటే 77.77%. అంటే ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు కంటిన్యూస్గా సేమ్ నెంబర్స్ వస్తున్నాయంటే, కంటిన్యూస్గా సేమ్ నెంబర్స్ అంటే 88.88%, 33.33%, 44.44%, 22.22%, అంటే సేమ్ నెంబర్స్ వస్తున్నాయంటే అది 1/9కి సంబంధించిన మల్టిపుల్ అనర్థం అనమాట. ఎందుకంటే 1/9 అంటే 11.11 కాబట్టి సేమ్ నెంబర్స్ వస్తున్నాయంటే 1/9కి సంబంధించిన మల్టిపుల్ అనర్థం. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి 77.77% అని చెప్పారనుకుందాం. 77.77% అంటే 7/9 అనర్థం అనమాట. ఎందుకంటే 1/9 అంటే 11.11 కాబట్టి 7/9 అంటే 77.77% అని చెప్తారు. ఓకేనా? అలా ఏంటంటే దీన్ని మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సేమ్ నెంబర్స్ వస్తున్నాయి అంటే 1/9కి సంబంధించిన మల్టిపుల్ అని అర్థం. ఎవరైనా వచ్చి 88.88% అని చెప్పారు, అప్పుడు మీరు ఏం చెప్పాలి? 8/9 అని చెప్పాలి. ఎందుకంటే 1/9 అంటే 11.11% కాబట్టి 8/9 అంటే 88.88% అని చెప్పేస్తారు. అలా ఇంక ఇది నేను రాయట్లేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది దీన్ని చూశాక ఇక్కడికి వెళ్తాను. 1/11 అంటే 9.09%, అవునా? 2/11 అంటే 18.18%. నెక్స్ట్ 3/11 అంటే 27.27%. 4/11 అంటే 36.36%. 5/11 అంటే 45.45%. 6/11 అంటే 54.54%. 7/11 అంటే 63.63%. ఎలా చెప్తున్నారో చూసారా? చాలా సింపుల్. ఇప్పుడు నేను చెప్పేదంతా 9 టేబుల్, అవునా? 9.09, 18.18, 27.27, 27.27, నెక్స్ట్ 27.27, 36.36,
45.45, 54.54, 63.63, 72.72, 81.81. అవునా, ఇవన్నీ ఏంటి? నైన్ టేబుల్. అంటే ఒకవేళ మీకు నైన్ టేబుల్కి సంబంధించి వస్తే కనుక, అది 1/11 మల్టిపుల్ అనర్థం అనమాట. 1/11 మల్టిపుల్ ఎందుకంటే 1/11 అంటే 9.09 కాబట్టి 9 టేబుల్కి సంబంధించి పర్సంటేజ్ వాల్యూ వస్తే, 9 టేబుల్ సంబంధించి అప్పుడు మీరు వెంటనే అది 1/11 మల్టిపుల్ అని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి 45.45 అని చెప్పారు, 45.45 అంటే అప్పుడు దాని మీనింగ్ 5/11 అని అర్థం. ఎందుకంటే 5 నైన్స్ ఆర్ 45 కాబట్టి 1/11 అంటే 9.09 కాబట్టి అప్పుడు 5/11 అంటే ఏమవుద్ది అంటే 45.45 అయిపోద్ది. ఓకేనా? అదే ఎవరైనా వచ్చి 63.63% అని అనుకుందాం. 63.63% అంటే 9 7s are 63, అంటే దాని అర్థం 7/11 అర్థం అనమాట. అర్థమైందా? అంటే 9 టేబుల్కి సంబంధించి మీకు కనిపిస్తే కనుక, 9 టేబుల్ సంబంధించి పర్సంటేజ్ వాల్యూ కనిపిస్తే అది 1/11కి సంబంధించిన మల్టిపుల్ అనర్థం అనమాట. అందుకనే మళ్ళీ నేను దాన్ని రాయట్లేదు, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఓకే, 9 టేబుల్ కనిపించిందా, అది 1/11కి సంబంధించిన వాల్యూ. చాలా సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 1/10 అంటే 10%, 2/10 అంటే 20, 3/10 అంటే 30, 4/10 అంటే 40, 5/10 అంటే 50, 6/10 అంటే 60. మళ్ళీ వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అంత అవసరమే లేదు, ఎందుకంటే 1/10 10%, 2/10 20%, 3/10 30%, చిన్న పిల్లడు కూడా తెలిసివి. అవునా? అందుకనే ఇంకా నేను దీని గురించి చెప్పట్లేదు, ఇది మీకు తెలుసు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, 1/9 అంటే 11.11, 1/11 అంటే 9.09. 9 వస్తే 11 వచ్చింది, 11 వస్తే 9 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 1/12. 1/12 అంటే ఎంత? 1/12 అంటే ఏమొచ్చిందంటే 8.33%. అవునా? మరి 2/12 అన్న, 1/6 అన్న, రెండు సేమే. 1/6 అంటే ఆల్రెడీ తెలుసు, 16.66%. అందుకే నేను మళ్ళీ రాయట్లేదు. నెక్స్ట్ 3/12. 3/12 అంటే 1/4 అని అర్థం. 1/4 అంటే 25% అని తెలుసు, అందుకే నేను రాయట్లేదు. 4/12 అంటే 1/3 అని అర్థం. 1/3 అంటే 33.33% అని తెలుసు, అందుకే నేను మళ్ళీ నేను రాయట్లేదు. 5/12 తెలియదు, రాయాలి, రాయండి. ఏంటి 5/12? నీట్గా 5/12 అంటే 41.66%. 41.66% ఎంత? 5/12 అంటే 41.66% అని మీనింగ్. అంటే జస్ట్ దీన్ని 5తో మల్టిప్లై చేస్తే చాలు, 41.66%. నెక్స్ట్ 5/12 తర్వాత మల్టిపుల్ 6/12. 6/12 అన్న, 1/2 అన్న, రెండు సేమ్. 1/2 అంటే 50% అని తెలుసు, అందుకని రాయట్లేదు. అవునా? నెక్స్ట్ 7/12. 7/12 తెలియదు, రాయాలి. 7/12 రాయండి. 7/12 అంటే 7/12 అంటే 58.33%. 58.33% కావాలనుకుంటే దీన్ని 7తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా? 7తో మల్టిప్లై చేస్తే 7 × 8.33 అంటే 58.33%. 7/12 అంటే 58.33% అని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ 8/12 అన్నప్పుడు 8/12 అన్నా లేదనుకుంటే 2/3 అన్నా, రెండు సేమే. అవునా? ఎందుకంటే 4 టేబుల్ 2 టైమ్స్ 4 టేబుల్ 3 టైమ్స్. 2/3 అంటే ఎంత? 2/3 అంటే 66.66%. అవునా? అయిపోయింది. నెక్స్ట్ 9/12. 9/12 అంటే 3/4 అని మీనింగ్. 9/12 అంటే 3/4 అని మీనింగ్. 3/4 అంటే ఎంత? 3/4 అంటే ఆల్రెడీ రాసాం, 3/4 అంటే 75%. అవునా? కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10/12. 10/12 అంటే ఎంత? 10/12 అంటే 5/6. అవునా? 5/6 అంటే రాసాం, 5/6 అంటే 83.33% రాసామా? అందుకనే మళ్ళీ రాయను. నెక్స్ట్ 11/12 తెలియదు కాబట్టి రాయాలి. ఏంటి 11/12? రాయండి. 11/12 అంటే ఎంత? 11/12 అంటే 91.66%. 91.66%. 11/12 అంటే 91.66%.
12/12 అంటే 12/12 అంటే 100%, ఓకేనా? ఇంకా అయిపోయినాయి. అలా ఇవన్నీ ఏంటంటే 1/12కి సంబంధించి మల్టిపుల్స్, ఓకే? నెక్స్ట్ 1/13, మళ్ళీ వీటికి ఇంకా మల్టిపుల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ వరకు చాలు, ఎందుకంటే మిగిలినవన్నీ ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోతుంటాయి. అందుకని జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏమనంటే 1/13 అంటే 7.69% అని, 1/14 అంటే 7.14% అని, 1/15 అంటే 6.66% అని, 1/16 అంటే 6.25% అని, 1/20 అంటే 5% అని, 1/25 అంటే 4% అని, ఓకేనా? ఇప్పుడు ఒకసారి దీని తర్వాత ఇది కూడా మాట్లాడుకుని ఆ తర్వాత ఇవి వీటి గురించి మొత్తం అంతా కలిపి ఓవరాల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఎందుకంటే నేను 1/7 గురించి చెప్పలేదు, అందుకని ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాను. నీట్గా అబ్జర్వ్ చేయండి, నీట్గా ఇది చూడండి. ఇది చాలా చాలా సింపుల్ అండ్ మంచి టెక్నిక్ అనమాట. నీట్గా చూడండి, ఇవి నేను ఎంత ఫాస్ట్గా రాసుకెళ్ళిపోతానో చూడండి, ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా, ఎందుకంటే అసలు నేను దీనికి ఒక్క నిమిషం కూడా ఆగాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా ఫాస్ట్గా రాసుకుని వెళ్తాను. ఎలా రాసుకుని వెళ్తున్నాను మీరే చూడండి, చాలా చాలా సింపుల్ టెక్నిక్ అనమాట, ఓకేనా? ఎలా అన్నది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఓకే? చూడండి ఏమొచ్చిందో ఒకసారి, 1/7, 2/7, 3/7, 4/7, నెక్స్ట్ 5/7, నెక్స్ట్ వచ్చేసరికి 6/7, ఎందుకంటే 7/7 అంటే 100% కదా, అందుకనే 6/7 వరకు చాలు. 2/7 అంటే 28.5714%, 28.5714%. 3/7 అంటే 42.8571%, 42.8571%. 4/7 అంటే 57.1428%, ఓకేనా? 5/7 అంటే 71.4285%, 4285%. 6/7 అంటే 85.7142%, 7142%. ఇప్పుడు ఒకసారి నీట్గా చూడండి, నేను ఈ వాల్యూస్ ఎంత ఫాస్ట్గా ఎలా రాసుకుని వెళ్ళాను, ఇలా ఫాస్ట్గా రాసుకుని వెళ్తున్నానంటే నేను గుర్తుపెట్టుకున్నానా? గుర్తుపెట్టుకోవాలా? మరి గుర్తుపెట్టుకోకుండా ఎలా రాసుకుని వెళ్ళాను? నాకు అక్కడ ఒక చిన్న టెక్నిక్ తెలుసు అనమాట, ఆ టెక్నిక్ ప్రకారం రాసుకుని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒకవేళ నాకు ఆ టెక్నిక్ తెలియదు అనుకోండి, అంత నెంబర్లు నేను ఎక్కడి నుంచి రాస్తాను, అవునా? నాకు ఒక చిన్న టెక్నిక్ తెలుసు కాబట్టి దానివల్ల ఆ నెంబర్స్ అన్ని ఫాస్ట్గా రాసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే టెక్నిక్ నేను మీకు కూడా చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు కూడా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. అదేంటో మీరే మీ కళ్ళతో చూడండి, నీట్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి చూడండి, ఈ నెంబర్స్ నేను చదువుతున్నాను, 1, 4, 2, 8, 5, 7 చదివారా ఏంటి? 1, 4, 2, 8, 5, 7 ఇక్కడ కూడా చదువుతుంది, ఇక్కడ కూడా, కానీ నేను చెప్పినట్టు చదవండి, నేను చెప్పినట్టు చూడండి. 1, 4, 2, 8, 5, 7 అవునా? ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి, 1, 4, 2, 8, 5, 7 ఇక్కడ 1, 4, 2, 8, 5, 7 1, 4, 2, 8, 5, 7 1, 4, 2, 8, 5, 7 అంటే ఇక్కడ మీకు 1, 4, 2, 8, 5, 7 తప్ప ఇంకేమీ కనపట్ల, అంటే సింపుల్గా మీకు 1, 4, 2, 8, 5, 7 అనే నెంబర్ తెలుసు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు అది 1/7కి సంబంధించిన మల్టిపుల్ అని తెలిసిపోతుంది, అవునా? 1, 4, 2, 8, 5, 7 1, 4, 2, 8, 5, 7 అనే నెంబర్ తెలిస్తే అది ఎవరు 1/7కి సంబంధించిన మల్టిపుల్. మరి అవి నేను ఎలా వేశాను అంటే నీట్గా చూడండి, నీట్గా చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, 1, 4, 2, 8, 5, 7లో అన్నిటికన్నా చిన్న నెంబర్, వన్ కాబట్టి 1తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్తో డెసిమల్ పాయింట్ పెట్టాను, 1తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్తో డెసిమల్ పాయింట్ పెట్టా, డెసిమల్ పాయింట్ పెడితే 14.2857 అయింది, అవునా? 1తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ పెట్టాను, పెడితే 14.2857% అయింది. నెక్స్ట్ 2/7 అన్నప్పుడు 1 తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 2 అనమాట, అవునా? అంటే నేను చేసిన వాళ్ళు ఏంటంటే సింపుల్గా చూడండి, ఇక్కడ అన్నింటికన్నా చిన్న నెంబర్ తీసుకున్నాను, అన్నింటికన్నా చిన్న నెంబర్ 1 కాబట్టి 14.2857 అని చెప్పేశాను, అంటే 2 డిజిట్స్తో డెసిమల్ పాయింట్ పెట్టాను. నెక్స్ట్ 1 తర్వాత ఇంకొంచెం చిన్న నెంబర్ ఏంటంటే 2 అనమాట, అప్పుడు 2తో
స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ పెట్టాలి. 2తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ అవుతుంది అంటే 28.5714. అందుకే చూడండి 28.5714 అని రాశాను. నెక్స్ట్ 3/7 అన్నప్పుడు, 3/7 అన్నప్పుడు 2 తర్వాత కొంచెం చిన్న నెంబర్, 2 తర్వాత కొంచెం చిన్న నెంబర్ అంటే 4, 2 తర్వాత చిన్న నెంబర్ 4ఏ కదా, 4తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ పెట్టాలి. 4తో స్టార్ట్ అయ్యి 42.8571, చూడండి 42.8571 అవునా. నెక్స్ట్ అదే ఒకవేళ 4/7 అంటే 4 తర్వాత కొంచెం పెద్ద కొంచెం చిన్న నెంబర్, 5 కాబట్టి 5తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ పెట్టాలి. 5తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ తర్వాత 57.1428, చూడండి 57.1428. అదే ఒకవేళ 5/7 అంటే 5 తర్వాత కొంచెం పెద్ద అంటే 7 71.71, ఎందుకంటే 2 డిజిట్స్ తర్వాత పెట్టాలి, 71.4285, చూడండి 71.4285. నెక్స్ట్ అదే ఒకవేళ 6/7 అంటే 7 తర్వాత కొంచెం పెద్దది, 7 తర్వాత కొంచెం పెద్ద అంటే 8తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ దగ్గర డెసిమల్ పాయింట్ పెట్టాలి. 8తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ దగ్గర డెసిమల్ పాయింట్ అంటే 85.7142%. అంటే సింపుల్గా మాట్లాడంటే మీకు 142857 అనే నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. కావాలనుకుంటే మీరు క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేసుకోండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 1/7 అంటే ఎంత కొట్టండి, మీకు చాలా నీట్గా 1/7 ఎంత అని కొడితే 14.2857% అని చాలా నీట్గా చూపించింది అనమాట. అందుకని మీరు 142857 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 142857 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలనుకోండి, ఆటోమేటిక్గా దాని నుంచి మీరు మిగతావన్నీ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏంటి 142857, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దాని ప్రకారం 1/7 అన్నప్పుడు అన్నింటికన్నా చిన్న నెంబర్ 1 కాబట్టి 1తో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ 2/7 అన్నప్పుడు 1 కన్నా కొంచెం పెద్ద నెంబర్ 2తో కాబట్టి 2తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ తర్వాత 28 అని చెప్పాను. 3/7 అన్నప్పుడు 2 తర్వాత 2 కన్నా కొంచెం పెద్ద నెంబర్ 4తో కాబట్టి 4తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ తర్వాత అంటే 42 అని అర్థం. అదే ఒకవేళ మనల్ని 4/7 అంటే 4 కన్నా కొంచెం పెద్ద నెంబర్ అంటే 5తో స్టార్ట్ అయ్యి 2 డిజిట్స్ తర్వాత 57 అని పెట్టేస్తాం. అదే ఒకవేళ మనల్ని 5 కన్నా కొంచెం పెద్ద నెంబర్ అంటే 7తో స్టార్ట్ అయ్యి 71.42. అదే ఒకవేళ మనల్ని 6/7 అంటే అప్పుడు కొంచెం పెద్ద నెంబర్ 7 కన్నా కొంచెం పెద్ద నెంబర్ అంటే 8 కాబట్టి 85.7142% అని చెప్తాం. అంటే జస్ట్ మనకి 142857 అనే నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా 1/7కి సంబంధించిన మల్టిపుల్స్ అన్ని వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి నీట్గా చూడండి, నిజానికి అసలు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, అంటే నిజానికి మనం దీంట్లో నేర్చుకోవాల్సినవి ఏంటి. అండ్ మర్చిపోవద్దు, వీటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇవి నేర్చుకుంటే చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు గబ్బుకుని ఎవరిని వచ్చి నన్ను అడిగారు అనుకుందాం, ఎవరిని వచ్చి నన్ను 83.33% అంటే ఎంత అని అనుకుందాం, అప్పుడు నేను వెంటనే 5/6 అని చెప్పేస్తాను. ఒకవేళ నేను ఎవరిని వచ్చి 91.66% అంటే ఎంత అని అనుకుందాం, అప్పుడు నేను వెంటనే 11/12 అని చెప్పేస్తాను. ఒకవేళ ఎవరిని వచ్చి నా దగ్గరికి 63.63% అంటే ఎంత అని చెప్పాను, చూడండి 63.60 అంటే అప్పుడు ఏంటి, 9కి సంబంధించిన మల్టిపుల్, 9కి సంబంధించిన మల్టిపుల్ అంటే అప్పుడు 1/11 కదా, అప్పుడు అది 9 7 63 కాబట్టి 7/11 అని చెప్పాలి. అవునా, ఎవరిని వచ్చి నన్ను 44.44% అంటే ఎంత అన్నారు, అప్పుడు నేను వెంటనే ఏం చెప్తానంటే 4/9 అని చెప్తాను. అదే ఒకవేళ నా దగ్గరికి ఎవరిని వచ్చి 87.5% అంటే ఎంత అన్నారు, 87.5% అంటే వెంటనే నేను 7/8 అని చెప్పేస్తాను. అంటే ఎప్పుడైతే నీ దగ్గర ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తే అప్పుడు ఈ పర్సంటేజ్ సంబంధించి క్యాలిక్యులేషన్ చేయడం చాలా చాలా సింపుల్ అవుతుంది అనమాట. అందుకని మీరు ఖచ్చితంగా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు నిజానికి ఎన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఒకసారి. ఎందుకంటే అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ చాలా తక్కువ వాల్యూస్ రాశారు. ఈ తక్కువ వాల్యూస్లో నిజానికి గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్ని చూడండి ఒకసారి. ఇది 1/2 అంటే 50% అని చిన్న పిల్లోడికి తెలుసు, అంటే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1/3 అంటే 33.33% అని అది కూడా తెలుసు, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోన్లే 2/3 గుర్తుపెట్టుకోవాలనుకుందాం, ఓకేనా, 2/3 అంటే గుర్తుపెట్టుకోవాలనుకుందాం, ఓకేనా. అంటే ప్రస్తుతానికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి 2/3, ఎందుకంటే 2/3 మీకు తెలియదు అనుకుందాం, 2/3 గుర్తుపెట్టుకోవాలనుకుందాం. నెక్స్ట్ చూడండి, 1/4 అంటే మీకు తెలుసు 25% అని, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
3/4 అంటే 75% అని కూడా తెలుసు. సరే ఫోన్లే కొంతమందికి తెలియదు అనుకుందాం, అందుకని దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/5 అంటే 20% అని అందరికీ తెలుసు. 20% అందరికీ తెలుసు. 1/5 అంటే 20 అని, 2/5 అంటే 40 అని, 3/5 అంటే 60 అని, 4/5 అంటే 80 అని, ఇవి తెలుసు. అందుకని మళ్ళీ నేను ఇక్కడ ఏం మార్చేయట్లేదు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఇవి మీకు తెలుసు కాబట్టి నేను రాయట్లేదు. నెక్స్ట్ 1/6 అంటే తెలియదు అనుకుందాంలే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు ఇప్పటిదాకా చూసుండకపోవచ్చు దాన్ని, అందుకని గుర్తుపెట్టుకోవాలి. 1/6 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 1/6 గుర్తుపెట్టుకోవాలి. 5/6 కూడా తెలియదు అనుకుందాం, 5/6 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే దీంట్లో జస్ట్ మీరు 1/7 గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలినవన్నీ అవసరం లేదు. ఓకేనా, జస్ట్ 1/7 గుర్తుంటే చాలు. ఎందుకంటే 1/7 అంటే 14.2857%. ఇది ఒక్క వాల్యూ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అన్ని వాల్యూస్ వచ్చేసినట్టే. అందుకని ఇక్కడ 1/7 గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలిన వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1/8 అంటే ఓకే, 1/8 గుర్తుపెట్టుకోవాలనుకుందాం, మీకు తెలియదు అనుకుందాంలే, 1/8 గుర్తుపెట్టుకోవాలి. 3/8 కూడా గుర్తుపెట్టుకోవాలి, 5/8 కూడా గుర్తుపెట్టుకోవాలి, 7/8 కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1/9 అంటే 11.11%, 1/10 అంటే 10%, 1/11 అంటే 9.0%. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సింపుల్. 9 వస్తే 11 రాయాలి, 11 వస్తే 11 రాయాలి, 11 వస్తే 9 రాయాలి, ఎందుకంటే 1/11 అంటే 9.09%, 1/9 అంటే 11.11%, 1/10 అంటే 10 అని చిన్నపిల్లడు కూడా తెలుసు. అది అందుకని ఇవేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1/12 గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది మనకు తెలియదు. 1/12 గుర్తుపెట్టుకోవాలి, 1/12. 5/12 కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు తెలియదు. 7/12 కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలియదు. 11/12 కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు తెలియదు. ఓకేనా, నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి ఇవి కూడా మీకు తెలియదు అనుకుందాం, ఇవి కూడా, ఎందుకంటే ఇవి కూడా మీరు చూసుంటారు కాబట్టి. 1/13 గుర్తుపెట్టుకోవాలి, 1/14 గుర్తుపెట్టుకోవాలి, 1/15 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి కూడా, ఇవి కూడా యాక్చువల్లీ ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1/16 అంటే 6.25, 1/20 అంటే 5%, 1/25 అంటే 4%. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి అని ఆల్రెడీ నేను మీకు చూపించాను కూడా, ఇవి నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి వేసేయలేదు, ఎలా వస్తున్నాయని నేను మీకు చూపించి మరీ వేశాను. అవునా, అందుకనే మీరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను మొత్తం కౌంట్ చేస్తున్నా, అసలు నిజానికి ఎన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి అని నేను కౌంట్ చేస్తున్నా. చూడండి ఒకసారి కౌంట్ చేస్తే 1, 2, 3, 4, ఓకేనా, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, జస్ట్ ఈ 19 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీరు పర్సంటేజ్తో గేమ్ ఆడచ్చు, గేమ్. ఎందుకంటే మీరు అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే మీరు అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోమని చెప్తారు, అది కాదు నేర్చుకోవాల్సిన విధానం. మీరు నేర్చుకోవాల్సినవి ఎలా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఎలా వస్తున్నాయి కనిపించాయి, వన్స్ ఎలా వస్తున్నాయి కనిపించినప్పుడు మొత్తం మీద మీరు నిజం మాట్లాడంటే 19 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 19 వాల్యూస్లో కూడా కొన్ని వాల్యూస్ ఏంటంటే పైనుంచి వచ్చిన వాల్యూసే. ఇప్పుడు మీరు చూడండి, 1/16 అన్న 1/16 ఎక్కడి నుంచి వచ్చింది, 1/8 నుంచి వచ్చింది. 1/12 అన్న 1/12 ఎక్కడి నుంచి వచ్చింది, 1/6 దగ్గర నుంచి వచ్చింది. అవునా, 1/8 అన్న 1/8 ఎక్కడి నుంచి వచ్చింది, 1/8 1/4 దగ్గర నుంచి వచ్చింది. అంటే ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడి నుంచి వచ్చిన వాల్యూసే, అంటే 19 కన్నా ఇంకా తక్కువ గుర్తుపెట్టుకోవాలి. నేనేంటంటే సర్లే కదండి మీకు 19 వాల్యూస్ అని చెప్పాను, కానీ జస్ట్ ఈ 19 వాల్యూస్ గుర్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఈ పర్సంటేజ్ అనేవి మన చేతిలో ఫుల్ గ్రిప్లో ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మన గ్రిప్లో ఉంటాయో అప్పుడు మన పర్సంటేజ్తో గేమ్ ఆడుకోవచ్చు. ఓకేనా, అలా మీరు ఏంటంటే నేను మీకు నీట్గా చెప్పాను కాబట్టి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలి, రోజు మెమరైజ్ చేసుకొని ట్రై చేయాలి, మెమరైజ్ చేసుకొని ట్రై చేయాలి. జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత రోజు మీకు కుదిరినప్పుడు అలా 10 మినిట్స్ గుర్తున్నాయా లేదా, జస్ట్ 12.5% అంటే ఎంత, ఆహా ఓకే 1/8 బాగానే ఉంది. నెక్స్ట్ 87.5% అంటే ఎంత, 87.5% అంటే 7/8 బాగానే ఉంది. అది ఒకవేళ 62.5% అంటే ఎంత, 62.5% అంటే 5/8 బాగానే ఉంది. అలా జస్ట్ రీకాల్ చేసుకోవాలి, రీకాల్. ఎప్పుడైతే మీరు ఇలా రీకాల్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఏం జరుగుద్దంటే పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. వన్స్ మీకు పర్ఫెక్షన్ వచ్చిందనుకోండి అప్పుడు ఇవి సాల్వ్ చేయడం, అంటే ఇవి గుర్తుండిపోతే ఏమవుతుందంటే పర్సంటేజ్తో మనం గేమ్ ఆడుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వన్స్ ఇవి గుర్తుపెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండి, మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఏంటి, అంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా అని మనం చూసాము. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేర్చేసుకున్నాం. సో వన్స్ మీకు అవి గుర్తుంటే క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి అని కూడా చెప్పాము.
ఇప్పుడు ఒకవేళ ఆ స్టాండర్డ్ వాల్యూస్ కాకోకుండా కొత్తగా వాల్యూస్ వస్తే ఎలా అన్న సంగతి కూడా మనం తెలియాలి. ఎందుకంటే మనం ఇందా గుర్తుపెట్టుకోమని చెప్పినవన్నీ స్టాండర్డ్ వాల్యూస్. ఒకవేళ స్టాండర్డ్ వాల్యూస్ కాకుండా మిగతా వస్తుంటే ఎలా అన్న సంగతి తెలియాలి కదా. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా మార్చాలి, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా మార్చాలి, రెండు డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ 36%. ఇప్పుడు మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మారుస్తున్నాం. 36% అంటే ఏంటి, 36/100. అవునా, 36/100. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 ఎన్ టైమ్స్ పోద్ది అంటే 9 టైమ్స్ పోద్ది, 4 ఎన్ టైమ్స్ పోద్ది అంటే 25 టైమ్స్ పోద్ది. అంటే దీని వాల్యూ ఎంత అంటే 9/25 అని అర్థం అన్నమాట. అంటే 36% అంటే 9/25 అని మీనింగ్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ 36% అనే వాల్యూ ఆల్రెడీ మనం ఇంకా చేసినప్పుడు లేదు, కానీ ఏంటంటే 36% అంటే 36/100 కాబట్టి 36/100 అంటే 9/25 అని చెప్పేస్తాం. అలా ఒకవేళ లేని వాల్యూస్ వచ్చినా మనం కన్వర్ట్ చేసేవచ్చు, అసలు అది పెద్ద విషయమే కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి 233.33%. 233.33% అంటే 200%+33% అని మీనింగ్. అవునా, 200% అంటే 2 అని మీనింగ్. ఎందుకని 100% అంటే 1, 100% అంటే 1 కాబట్టి 200% అంటే 2 అయిపోద్ది. అందుకనే 233% అంటే 200%+33%. 200% అంటే 2 అవుద్ది. 33.33% ఎంత అని చెప్పాం, 1/3 అని చెప్పాం. 2+1/3 అన్నప్పుడు 3 2s are 6, 6+1 7, అప్పుడు ఇది ఏమవుద్ది అంటే 7/4 అవుద్ది. అంటే 233.33% అంటే 7/3 అవుద్ది. ఓకేనా, 7/3. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 116.66% అంటే 116.66%. 116.66% అంటే 100%+16.66%. 100% అంటే 1. అవునా, 16.66%. 16.66% అంటే 1/6. అవునా, 1+1/6 అంటే 6 ones are 6, 6+1 7, అంటే 7/6 అని మీనింగ్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి 345.45%. 345.45% అంటే 300%+45.45%. అవునా, 45.45% అంటే 9 multiple కాబట్టి, 9 multiple అంటే 1/11. 1/11 అంటే 9.09 కాబట్టి అప్పుడు 5/11 అవుద్ది అంటే 45.45% అవుద్ది. అవునా, 345.45 అంటే 300%+45.45%. 300% అంటే 3+45.45% అంటే 5/11. ఎందుకంటే 1/11 అంటే 9.09, 5/11 అంటే 9.09 × 5 అంటే 45.45. ఇప్పుడు ఏమవుద్ది, 11 3s are 33. 33+5 అంటే 38. అప్పుడు ఇది ఏమవుద్ది అంటే 38/11. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి 412.5%. 412.5% అంటే 400%+12.5%. అవునా, 400% అంటే 4 అని అర్థం. నెక్స్ట్ 12.5% అంటే 1/8. అవునా, ఇప్పుడు ఏమవుద్ది అంటే 8 4s are 32. 32+1 అంటే 33. అంటే 33/8 అని దాని మీనింగ్. నెక్స్ట్ ఇది చూడండి 383.33%. 383.33% అంటే 300%+83.33%. 300% అంటే 3 అని మీనింగ్. అవునా, నెక్స్ట్ 83.33% అంటే 83.33% అంటే 5/6 అంటే 3+5/6. అవునా, 6 3s are 18. 18+5 అంటే 23. 23/6 అని దీని మీనింగ్. ఓకే, నెక్స్ట్ 587.5%. 587.5% అంటే 500%+87.5%. 87.5% అంటే ఎంత, 7/8. అప్పుడు ఇది ఏమవుద్దంటే 500% అంటే 5+87.5% అంటే 7/8. అప్పుడు ఇది ఏమవుద్దంటే 8 5s are 40. 40+7 అంటే 47/8 అని అర్థం. అంటే ఒకవేళ మనకి పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చి దాన్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చమంటే క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్. ఎందుకంటే మనకు ఆల్రెడీ బేసిక్గా మనం ఆల్రెడీ కొన్ని వాల్యూస్ని గుర్తుపెట్టుకున్నాం. ఆ వాల్యూస్ని బట్టి మనం మిగతా వాల్యూస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ మన బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కొత్త వాల్యూస్ని కూడా మనం ఆటోమేటిక్గా కన్స్ట్రక్ట్ చేసేవచ్చు. అలా ఏంటంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయమంటే ఇలా కన్వర్ట్ చేసి సరిపోద్ది అన్నమాట. అలానే మనకి
ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కూడా రావాలి. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ చూడండి, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా అవుతుందో, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ 7/4 అంటే 7/4ని ఎలా రాయొచ్చు అంటే, ఒకసారి నేను మీకు నీట్గా చూపిస్తున్నాను చూడండి, 7/4ని ఎలా రాసుకోవచ్చు అంటే కావాలంటే ఇలా రాయొచ్చు, ఏమని 4/4 + 3/4 అని రాసుకోవచ్చు. అవునా? ఎందుకంటే 7 ని 4 + 3 అని రాసుకోవచ్చు. 4 + 3 అని రాసుకుంటే 4/4 + 3/4. ఎందుకంటే డినామినేటర్లో 4 ఉంది కాబట్టి పైన నేను న్యూమరేటర్లో 4 ఉండేలా చూశాను, 4 + 3 అని రాసాము. లేదు అనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు, 7ని ఇలా కూడా రాయొచ్చు కదా, 8 - 1 అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్ది, 8/4 - 1/4 అవుద్ది. ఇప్పుడు ఈ వాల్యూని కట్టినా ఆ వాల్యూని కట్టినా రెండు సేమ్ వస్తాయి. ఎందుకంటే 7ని ప్లస్లో 4 + 3 అని రాసుకున్నాం, మైనస్లో అయితే 8 - 1 అని రాసుకున్నాం. 4 + 3 అన్న 7 - 1 అన్న 7. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసినా దాన్ని క్యాలిక్యులేట్ చేసినా రెండు సేమ్ ఆన్సర్లు వస్తాయి. చూడండి కావాలంటే 4/4 అంటే 100%. అవునా? 100% ప్లస్ 3/4 అంటే 75%. అప్పుడు ఇదేమవుద్ది, 100% + 75% అంటే 175%. అంటే దాని మీనింగ్ 7/4 అంటే 175% అని మీనింగ్. కావాలంటే దాన్ని కూడా చేసుకోవచ్చు. దీన్ని చూడండి, 8/4 అంటే 200%. ఎందుకంటే 8 4 లో 2 టైమ్స్ పోయింది కాబట్టి 200% - 1/4 అంటే 25% కాబట్టి 200% - 25%. అప్పుడు ఇదేమవుద్దంటే 175%. చూడండి, ఇలా చేసినా 175% వస్తుంది. అలా ఏంటంటే మనం కావాలనుకుంటే ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లోకి మార్చుకోవచ్చు. ఇలా మార్చుకునేటప్పుడు మీరు పాజిటివ్ కింద చేసుకున్నా నెగిటివ్ కింద చేసుకున్నా ఎలా చేసుకున్నా సేమ్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. 4/4 అన్నప్పుడు 1 కాబట్టి 1 అంటే 100%, 2 వస్తే 200%, 3 వస్తే 300%. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇదంతా ఇంకా నేను చేయను, ఇప్పుడు వీటిని డైరెక్ట్గా రాసుకుని వెళ్ళిపోతున్నాను. ఓకేనా? ఇదేంటంటే జస్ట్ అర్థమవడం కోసం చూపించాను. చూడండి ఒకసారి, 7/4 అన్నప్పుడు 4/4 అంటే 100% ప్లస్ 3/4 అంటే 75% అంటే మొత్తం మీద ఇదేమవుద్దంటే 175% అవుద్ది. 175% అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 8/3 అంటే 3 8 లో 8 3 లో 2 టైమ్స్ పోయింది. 2 టైమ్స్ అంటే 6 కాబట్టి అంటే 200% ప్లస్ 6 పోతే ఇంకెంత మిగిలింది, 2 మిగిలింది. 2/3 అంటే 66.66% 66.66% అండ్ మొత్తం మీద ఏమవుద్దంటే 266.66% అవుద్ది. 266.66% అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఇది 10/9 అంటే 100% ప్లస్ 100% ప్లస్ 1/9 అంటే 11.11% అని చెప్తాం. నెక్స్ట్ 23/5 అంటే 5 ఇక్కడ 4 టైమ్స్ పోయింది కాబట్టి 400% ఇంకెంత మిగిలిపోయింది, 20 అంటే 3 మిగిలిపోయింది. 3/5 అంటే ఎంత? 3/5 అంటే 60%. అవునా? 3/5 అంటే 60%. అప్పుడు మొత్తం మీద ఏం జరుగుద్ది అంటే 460%. దీని వాల్యూ ఎంత? 100% + 11.11% అంటే 111%. నెక్స్ట్ ఇది చూడండి, 29/3 అన్నప్పుడు 3 7 టైమ్స్ ఎంత? సో 3 7 టైమ్స్ 21 కదా, 3 9 టైమ్స్ ఎందుకంటే 27, 3 9 టైమ్స్ 27 కాబట్టి 900% 3 9 టైమ్స్ 27 అయితే ఇంకా మనకి ఎంత మిగిలిపోయింది అంటే 2 మిగిలిపోయింది. 2/3 అంటే ఎంత? 2
2/3 అంటే 66.66% అంటే మొత్తం మీద 900 + 66.66% అంటే 966.66%. నెక్స్ట్ ఇది చూడండి, 40/6 అంటే 6 ఎన్ని టైమ్స్ పోయింది, 6 9 times, అవునా, 6 times చేస్తే 36, అవునా, ఇంకెంత మిగిలిపోయింది, 4 మిగిలిపోయింది. 4/6 అంటే ఎంత, 4/6 అంటే 2/3 అని అర్థం, 2/3 అంటే ఎంత, 66.66%. అంటే దాని మీనింగ్, 6 6 times కాబట్టి 600% ప్లస్ 2/3 మిగిలిపోయింది, 2/3 అంటే 66.66%. అంటే మొత్తం మీద ఇది ఏమవుతుందంటే 600 + 7 + 66.66% కాబట్టి 66.66%. అలా ఏంటంటే మనకు కావాలనుకుంటే ఫ్రాక్షన్ వాల్యూస్ని పర్సంటేజెస్లోకి మార్చడం కూడా చాలా సింపుల్. జస్ట్ నేను చేసిన దానిలో ఏంటంటే 8/3 అన్నప్పుడు 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 times పోతే 6, 2 times కాబట్టి 200%, 6 పోతే ఇంకా 2 మిగిలిపోయింది, 2/3 అంటే 66.66%. మొత్తం కలిపి 200 + 66.66% 266.66% అని చెప్పాం. ఇక్కడ చూడండి, 10/9 అప్పుడు 10 9లో 1 time పోయింది, రిమైండర్ ఎంత మిగిలిపోయింది, 1 మిగిలిపోయింది, 1 అంటే 100%, రిమైండర్ 1 మిగిలిపోయింది కాబట్టి 1/9 అంటే 11.11%, అండ్ మొత్తం వాల్యూ ఎంత ఏంటంటే 111% అయింది. అదే 23/5 అంటే 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయింది, 5 4 times 20, 4 times అంటే 400%. ఇంకా 20 పోతే పైన 3 మిగిలిపోయింది, 3/5 అంటే 60%, 3/5 అంటే 60%. అలా 400% + 60% అంటే 460%. ఓకేనా? అలా ఏంటంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ ఎలా చేయాలి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి అన్నది కూడా మీరు నేర్చుకోవాలి. వన్స్ ఇవి నేర్చుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా వాల్యూస్ ఎలాంటివి వచ్చినా మనం ఆటోమేటిక్గా ఫ్లెక్సిబుల్గా మార్చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో పర్సంటేజ్ వాల్యూస్ అనేవి మనకి ఫ్రాక్షన్లో తీయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి అన్న సంగతి ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, ఈ క్వశ్చన్స్ని మీరు మామూలుగా చేశారనుకోండి చాలా టైం పడుతుంది, కానీ అదే ఒకవేళ మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యూసేజ్ అనేది జనరల్గా మనకి ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్లో కూడా చాలా ఎక్కువ వస్తుంటుంది అన్నమాట. అందువల్ల మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, కావాలంటే ఈ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయండి, నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే చాలా టైం పడుతుంటుంది. అదే ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్రాక్షన్ వాల్యూస్ యూస్ చేశారనుకోండి ఈ క్యాలిక్యులేషన్స్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేవచ్చు. చూద్దాం, ఫస్ట్ ఏంటంటే 63.63% ఆఫ్ 880, 63.63 అంటే 9 టేబుల్, అవునా, 9 టేబుల్ వస్తే ఏమని చెప్పాను, 9 టేబుల్ వస్తే 11 మల్టిపుల్ అని చెప్పానా, ఇది 9 టేబుల్లో ఎన్నిసార్లు, 7 times, అవునా, 7 9s are 63, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది 7/11 అని అర్థం. అంటే 7/11 of 880, 880 11లో ఎన్నిసార్లు పోయిందంటే 8 times పోయింది, 80 × 7 అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 560 అని అర్థం అన్నమాట. అంటే 63.63% ఆఫ్ 880 ఎంత అంటే 560 అని చెప్తాం. ఇప్పుడు ఇది మామూలుగా క్యాలిక్యులేట్ చేయాలనుకో చాలా టైం పడుతుంది, అదే ఫ్రాక్షన్ వాల్యూ చేస్తే పెన్ను పేపర్ కూడా అవసరం, డైరెక్ట్గా కొట్టేసుకోవచ్చు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి క్యాలిక్యులేట్ చేసి చూపించాను. నెక్స్ట్ 87.5% అంటే ఎంత, 87.5% అంటే 7/8 × ఎంత అంటే 480 480 480 80లో ఎన్ టైమ్స్ పోయింది, 480 80లో ఎన్ టైమ్స్ పోయింది అంటే 60 times పోయింది, అవునా, 7 × 60 7 × 60 అంటే 420, అంటే దీని వాల్యూ ఏమవుద్ది అంటే 420 అవుతుంది. నెక్స్ట్ 41.66% ఎంత, 41.66% ఫ్రాక్షన్లో ఏమవుద్ది అంటే 5/12 అవుతుంది, 5/12 × 360, అవునా, 360 12లో ఎన్నిసార్లు పోయిందంటే 30 times పోయింది, 5 × 30 5 × 30 అంటే 150 అవుతుంది, అంటే దీని వాల్యూ ఏమవుద్ది అంటే 150 అవుతుంది. నెక్స్ట్ 77.77% ఆఫ్ 270, ఓకే,
ఇది 270 కాదు, మారుద్దాము. కావాలనుకుంటే మీరు 270 కూడా కట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. 279 రాద్దాం, 279. 77.77% ఆఫ్ 279. చూడండి, 77.77%, 77.77% అంటే సేమ్ నెంబర్స్ వస్తే, సేమ్ నెంబర్స్ వస్తే, అప్పుడు ఏమని చెప్పాను, 1/9 అంటే 11.11, కాబట్టి సేమ్ నెంబర్స్ వస్తున్నాయంటే 1/9కి సంబంధించింది, అవునా? ఇది 77.77% కాబట్టి, అంటే దాని మీనింగ్ ఇది 7/9 అని అర్థం. 7/9 ఇంటూ 279, అప్పుడు ఇది ఎన్నిసార్లు పోయిందంటే, 31 టైమ్స్ పోయింది. అప్పుడు ఇది ఏమవుతుందంటే, 7 ఇంటూ 31 అంటే 217, అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే 217 అవుద్ది. నెక్స్ట్, 53.33% ఆఫ్ 750. 53.33% అంటే ఎంత? 53.33% అంటే 7/12, అవునా? 53.33% అంటే 7/12. 7/12 ఇంటూ 7/12 ఇంటూ 750. 7/12 ఇంటూ 750. 7/12 ఇంటూ 750 కాబట్టి, ఒక్క నిమిషం, 53.33% అంటే 7/12? నో, 53.33% అంటే ఏమవుద్దంటే, చూడండి, 53.33% ఏమని రాయొచ్చు అంటే, మనం 53.33% 20% ప్లస్ 33.33% అని రాస్తాం కదా, 20% ప్లస్ 33.33% అని రాస్తే, 20% ప్లస్ 33.33% అంటే ఎంత? 20% అంటే 1/5. 33.33% అంటే 1/3. అప్పుడు 5కి 3కి ఎల్సిఎం ఏమవుద్ది? 15 అవుద్ది, అవునా? 5కి 3కి ఎల్సిఎం 15 అయితే, పైన 3 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్, అంటే ఇది 8/15 అని అర్థం, ఓకేనా? అంటే 53.33% అంటే 8/15 అని అర్థం. ఒకసారి చూడండి, ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్లో ఎగ్జాక్ట్ వాల్యూ తెలియకపోయినా సరే, మనకి బేసిక్ వాల్యూస్ తెలుసు కాబట్టి, ఆ బేసిక్ వాల్యూస్ నుంచి మీరు కావాలనుకుంటే మీకు కావాల్సిన వాల్యూని తీసుకురావచ్చు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. మనకి ఏంటంటే 53.33%కి డైరెక్ట్ వాల్యూ లేదు, 58.33% ఉంది. 58.33% అంటే 7/12, ఎందుకంటే నేను 7/12 అని వేసినప్పుడు అది 58.33 అయితే, కానీ అది 58.33 కాదు, 53.33. 53.33 ఎలా బ్రేక్ చేయొచ్చు, అంటే 20% ప్లస్ 33.33% అని బ్రేక్ చేయొచ్చు. 20% అంటే 1/5, 33.33% 1/3. అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చిందంటే 8/15 వచ్చింది. క్యాలిక్యులేట్ చేయండి, 8/15 ఆఫ్ ఎంత అంటే 750, అవునా? ఇప్పుడు 750, 15లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 50 టైమ్స్ పోయింది. 8 ఇంటూ 50 అంటే 400, అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే 400 అవుతుంది, ఓకేనా? నెక్స్ట్, 345.45% ఆఫ్ 220. 345.45% అన్న ఈ వాల్యూ కూడా మన దగ్గర డైరెక్ట్ ఉండదు. ఇప్పుడు దీని ఏమని చెప్పొచ్చు, 300% ప్లస్ 45.45% అని చెప్పొచ్చు. 300% అంటే 3, అవునా? 45.45 అంటే 9 టేబుల్ కాబట్టి, 5 9s are 45 కాబట్టి 5/11 అని అర్థం, అవునా? 5/11 అని అర్థం. ఇప్పుడు ఇది 5/11 అయితే 11 3s are 33, 33 + 5 అంటే 33 + 5 అంటే 38, అంటే 38/11 అవుద్ది. 38/11 × 220, అవునా? 220 11లో ఎన్ని టైమ్స్ పోయింది? 20 టైమ్స్ పోయింది, అవునా? 38 × 20 అంటే 38 2 టైమ్స్ చేస్తే ఏమొచ్చిందంటే 760, అంటే దీని వాల్యూ ఏమవుద్దంటే 760 వచ్చింది అనమాట. ఎందుకంటే 38 × 20 కాబట్టి 760 అని వచ్చింది, ఓకేనా? అంటే 345.45% ఆఫ్ 220, 345.45% ఆఫ్ 220 అంటే ఎంత అంటే 760 అని చెప్తాం. అంటే వన్స్ మనకి క్యాలిక్యులేషన్స్ ఎలా అంటే, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ మనకు గుర్తుంటే కనుక, అప్పుడు ఏమవుద్దంటే మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా స్పీడ్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, కొన్ని కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఇవి యూసేజ్ కాకోకుండా కొన్ని కొన్నిసార్లు ఎగ్జామినేషన్ ఏంటంటే మనకి ఇలా కూడా వస్తుంటాయి అన్నమాట. దీనికి సంబంధించి నేను నెక్స్ట్ క్వశ్చన్స్ చెప్తాను, బట్ ఫస్ట్ కొంచెం చిన్న బేసిక్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జామినేషన్లో మనల్ని ఏమంటారంటే ఇలా అంటారు,
ఏ నెంబర్ ఈస్ ఇంక్రీస్డ్ బై 83.33%. ఏ నెంబర్ ఈస్ ఇంక్రీస్డ్ బై 83.33%, దెన్ ఇట్ బికమ్స్ 330. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? ఇఫ్ ద నెంబర్ ఈస్ ఇంక్రీస్డ్ బై 83.33%, ఇట్ బికమ్స్ 330. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? ఒరిజినల్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి చాలా సార్లు ఎగ్జామినేషన్లో వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, 83.33% అంటే మనకి ఫ్రాక్షన్లో ఎంత? 83.33% అంటే ఫ్రాక్షన్లో 5/6 అని మీనింగ్. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి, 5/6 అంటే దాని మీనింగ్ ఏంటంటే 6 అనేది ఒరిజినల్ నెంబర్ అని అనమాట. 6 ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు చూడండి, ఈ 5 ఏంటంటే ఇంక్రీజ్, అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇదేంటంటే పర్సంటేజ్ ఇంక్రీజ్. అంటే ఇప్పుడు మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ నెంబర్ అంటే 100% కాబట్టి ఇదేమవుద్దంటే 100% అవుతుంది. ఇదేంటంటే ఇంక్రీజ్ కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది? 83.33%. అంటే న్యూమరేటర్లో ఉండే వాల్యూ అనేది అయితే ఇంక్రీజ్ వాల్యూ అయిన అవ్వచ్చు, డిక్రీజ్ వాల్యూ అని అవ్వచ్చు, అది క్వశ్చన్ బట్ అనమాట. కానీ డినామినేటర్లో ఏవైతే ఉంటుందో అది ఎప్పుడు ఒరిజినల్ వాల్యూ అవుద్ది. అందుకనే డినామినేటర్ని మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే 100% అని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఇంక్రీజ్ అని చెప్పారు. ఇంక్రీజ్ అంటే ఎంత పెరగాలి? 83.33% పెరగాలి. 5/6 83.33% పెరగడం అంటే ఇదేగా 83.33% ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ అని అనుకుంటాం. అంటే ఒరిజినల్ నెంబర్ 6 పార్ట్స్ అని అర్థం. అదే ఒకవేళ న్యూ నెంబర్ ఎంత అంటే 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 6 మీద 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 6+5 11 పార్ట్స్ అని మీనింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చెప్పింది ఇంక్రీజ్ అయిన తర్వాత నెంబర్ ఎంత అయిందంటే 330 అయింది. అంటే న్యూ నెంబర్ ఎంత అంటే 330, అంటే 11 పార్ట్స్ = 330. ఎందుకంటే 83.33% పెరిగిన తర్వాత 6+5 అంటే 11 పార్ట్స్ ఎంత అంటే 330. 11 పార్ట్స్ 330 అంటే అప్పుడు ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 30 టైమ్స్, అవునా? అప్పుడు ఒరిజినల్ నెంబర్ అంటే సిక్స్ పార్ట్స్, అవునా? ఏమవుద్దంటే 6 × 30 అంటే 180 అవుద్ది అనమాట. అలా ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఫ్రాక్షన్ వాల్యూ వేసినప్పుడల్లా డినామినేటర్ ఏం చెప్తుంటుందంటే ఒరిజినల్ నెంబర్ అని చెప్తుంటుంది అనమాట. ఫ్రాక్షన్ వాల్యూ వేసినప్పుడల్లా డినామినేటర్ చెప్పేది ఒరిజినల్ నెంబర్ అవుద్ది. న్యూమరేటర్ ఏంటంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ నేను చెప్పాను, ఏ నెంబర్ ఈస్ ఇంక్రీస్డ్ బై 25% అని చెప్పాను. 25% అంటే యాక్చువల్లీ 1/4 అని అర్థం. ఇంక్రీజ్ అన్నాం కాబట్టి ప్లస్, అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ నెంబర్ ఫోర్. ఇంక్రీజ్ అయిన తర్వాత న్యూ నెంబర్ ఎంత అంటే 1+4 5 అని అర్థం అనమాట. ఇప్పుడు సపోజ్ సెలిక్ ఇలా చెప్పాం, ఏ నెంబర్ ఈస్ డిక్రీస్డ్ బై 16.66%. 16.66% అంటే 1/6. డిక్రీజ్ అని చెప్పారు కాబట్టి మైనస్. ఒరిజినల్ నెంబర్ ఎంత అంటే 6. న్యూ నెంబర్ డిక్రీస్ అవ్వాలి. ఎంత డిక్రీస్ అవ్వాలి? 1 డిగ్రీస్ అవ్వాలి. 6 లో 1 డిగ్రీస్ అయిందంటే అప్పుడు ఏమవుద్ది? 5. అంటే ఏంటంటే డినామినేటర్లో ఏదైతే ఉంటుందో డినామినేటర్ ఉన్నది ఎప్పుడు ఒరిజినల్ నెంబర్ అని వేస్తాము. ఈ పైన ఉన్నది ఏంటంటే ఇంక్రీజ్ అయిన అవ్వచ్చు, డిక్రీజ్ అయిన అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ 25% ఇంక్రీజ్ అయినాడు కాబట్టి ఇది ఎంత అంటే 25%, అవునా? ఇది ఎంత అంటే 100%, అవునా? ఎందుకంటే 25% ఇంక్రీజ్ అయిందని కాబట్టి ఇది 25% అవుద్ది, ఇదేమో 100% అవుద్ది. అలా డినామినేటర్ ఎప్పుడు 100% అవుద్ది? 25% ఇంక్రీజ్ అయినాడు కాబట్టి న్యూమరేటర్ 25% అవుద్ది. ఇక్కడ ఏంటి, 16.66% అని కాబట్టి డినామినేటర్ ఏంటంటే 100% అవుద్ది. డినామినేటర్ 100% అయితే న్యూమరేటర్ ఏమవుద్దంటే 16.66% అవుద్ది. ఇప్పుడు సపోజ్ సెలిక్ ఇలా చెప్పారనుకుందాం, ఏ నెంబర్ ఈస్ ఇంక్రీస్డ్ బై
60% అని చెప్పి అనుకుందాం. 60% అంటే 60% అంటే ఫ్రాక్షన్ ఎంత అంటే 3/5, అవునా? 3/5 అంటే 5 అనేది ఏంటంటే ఒరిజినల్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ కాబట్టి 100% అని వేస్తాం. ఇదేంటంటే ఇంక్రీజ్, ఎంత ఇంక్రీజ్ అయింది? 60% అంటే ఈ నెంబర్ ఏంటంటే 60% ఆఫ్ ద నెంబర్ అని చెప్పి. అంటే మనం ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ వేసినప్పుడు ఏంటంటే డినామినేటర్ అనేది ఒరిజినల్ నెంబర్ చెప్తుంటుంది, న్యూమరేటర్ అనేది అయితే ఇంక్రీజ్ అయినా అవుతుంది లేదా డిక్రీజ్ అయినా అవుతుంది. ఒకవేళ 25% ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అన్నది కాబట్టి న్యూమరేటర్కి న్యూమరేటర్ని తీసుకెళ్ళి డినామినేటర్కి యాడ్ చేస్తాం. డిక్రీస్ అన్నాను అనుకోండి న్యూమరేటర్ని డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అలా ఏంటంటే ఇవన్నీ బేసిక్స్ అన్నమాట, వెరీ 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 బేసిక్స్. మనకి వన్స్ ఈ బేసిక్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు పర్సంటేజ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయడం చాలా సింపుల్. నేనేం చేస్తూ ఉంటానంటే అన్నీ నీట్గా స్టెప్ బై స్టెప్ అంటే బేసిక్ లెవెల్ నుంచి కవర్ చేస్తూ డిఫరెంట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మీకు ఈ టాపిక్ అయిపోయేసరికి పర్సంటేజ్ అనే టాపిక్ ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. మీరు ఇంకప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బుక్స్ ఓపెన్ చేసినా సరే ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.